Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ లగడపాటి లైన్ లోకి కేసునేని ప్లేస్ లో ఆయనేనా లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్ సభ్యుడిగా 10 ఏళ్లు మాత్రమే ఉన్నా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ లీడర్ అయ్యారు. దీనికి కారణం ఆయన కాంట్రవర్సీయే. రాష్ట్ర విభజన సమయంలో ఆయన చేసిన హడావిడితో తెలంగాణలో విలన్గా, ఏపీలో విలన్గా లగడపాటి రాజగోపాల్ బాగానే ఫోకస్ అయ్యారు. అయితే మరోసారి లగడపాటి రాజగోపాల్ పేరు ఇప్పుడు ఏపీలో బలంగా వినిపిస్తోంది. లగడపాటి రాజగోపాల్ మొన్నటి ఎన్నికల వరకు సర్వేలతో హల్చల్ చేసేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన సర్వేలు బొక్కబోల్తా పడ్డాయి. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వస్తాడన్నారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడతాడన్నాడు. జగన్కు ముఖ్యమంత్రిగా అయ్యే ఛాన్స్ లేదని చెప్పాడు. కానీ వీటిలో అన్నీ రివర్స్ అయ్యాయి. లగడపాటి సర్వే బూమ్రాంగ్ కావడం ఫలితాల తర్వాత ఇక రెండు రాష్ట్రాల్లో కనిపించకుండా పోయారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీలో లగడపాటి రాజగోపాల్ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు కేసునేని నాని వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోనని చెప్పడంతో నాని వ్యతిరేకులు లగడపాటిని సంప్రదించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో లగడపాటి రాజగోపాల్ వ్యవహరించిన తీరుతో విజయవాడ వాసులు ఫిదా అయ్యారు. తన రాజకీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టారన్న సానుభూతి ఉంది. దీంతో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున లగడపాటి రాజగోపాల్ను పోటీ చేయించాలని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమా మరికొందరు నేతలు భావిస్తున్నారు. ఆయన పేరును తెరపైకి తెచ్చారు. నిజంగా లగడపాటి రాజగోపాల్ పోటీకి సయ్యంటే టీడీపీ ఖచ్చితంగా టికెట్ ఇస్తుంది. లగడపాటికి వ్యక్తిగతంగా విజయవాడ ప్రాంతంలో ఓటు బ్యాంకు ఉండడమే ఇందుకు కారణం. మొత్తం మీద ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు, కానీ మరోసారి టీడీపీ వర్గాలే లగడపాటి రాజగోపాల్ పేరును బయటకు తీసుకురావడం విశేషం.